జగిత్యాల పట్టణ మేరు సంఘ కార్యాలయంలో కార్యవర్గ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కూడా జిల్లా జగిత్యాల జిల్లా సర్వసభ సమావేశం ఇక్కడ జగిత్యాల పట్టణ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మరి గత కార్యవర్గ పదవికాలం ముగిసినందున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మరి జగిత్యాల జిల్లా నుంచి దాదాపు 15 మండలాల బాధ్యులు సంఘాల బాధ్యులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రాబో 3 సంవత్సరాల కాలపరిమితి నిమిత్తము కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని మరి జగిత్యాల జిల్లా మన మేయర్ సంఘ కుల నాయకులు తీర్మానించడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘ సీదరు మేరు గారు, తర్వాత వదిలేంగ గారు, జగిత్యాల గారు వారి ఆధ్వర్యం లోపల, అలాగే పట్టణ కార్యవర్గ పర్యవేక్షణ లోపల ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి జగిత్యాల కొత్త జిల్లా ఆధ్వర్యం లోపల జిల్లా మేయర్ సంఘం అధ్యక్షుడిగా గట్ల రమేష్ గారిని ఏకగ్రీవంగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల గురించి ప్రకటిస్తున్నాము. అలాగే ప్రధాన కార్యదర్శిగా కొట్ల పట్టణం చెందిన కొట్టూరి రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా కోశాధికారిగా రామకృష్ణ శ్రీనివాస్ గారిని జగిత్యాల గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వీరు 3 సంవత్సరాలు పదవికాలంలో ఉంటారు. మరి సహకరించిన ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల మేరు సేవా సంఘం భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పాత వాళ్ళ కాలపరిమితి ముగియడంతో కొత్తగా ఏకగ్రీవంగా గట్ల రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షునిగా. అలాగే కొట్టూరు రమేష్ గారిని, కొరుట్ల గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. రామగిరి శ్రీనివాస్, ధర్మపురి గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. వారికి పట్టణ నేరు సేవ కార్యవర్గం తరఫున వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అలంకరించిన పెద్దలు మరియు మన కుల బాంధవులు, మన మాజీ జిల్లా అధ్యక్షులు గట్ల హనుమానులు,
వారీ ఎన్నంటూ ఉండి ఉన్న వారి సోదరులకు అందరికీ అలాగే జగ్యాల టౌన్ మా అధ్యక్షులు మార్శెట్టి మల్లేశం వారి టీం వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి కూడా పేరు పేరున అందరికీ మరియు అలాగే 18 మండలాల నుండి వచ్చిన కొట్ల మెట్పల్లి మరియు ఇతర మండలాల నుంచి వారి అధ్యక్షులు వారి మొత్తం మంది వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎంతో కష్టపడి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎన్నుకున్నారు వారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ఎనీ టైం ఎప్పుడు ఏది ఉన్నా వాళ్ళ మండలాలకు ఏ సహకారం కావాలన్నా నేను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనూ మరియు ఎమ్మెల్సీ గారితోనూ ఎంపీ గారితోనూ వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ దగ్గర ఏ విధంగా వీళ్ళని ఎంబడి తోలకపోయి వీళ్ళ బాధలు కానీ అలాగే మాకు మా కులంకు కులదైవం అసంతి మన శ్రీరదాసమయ్య గుడి ఇదివరకు జైత్యాల డిస్టిక్లో ఎక్కడ లేవు ఒకటి జైత్యాల టౌన్లో ఒకటి కావాలని దాని కూడా భూమి కావాలని వారిని కోరడం జరిగింది ఇదివరకే మరి ఇప్పుడు కూడా నా వంతు నేను కూడా మీరుతోని సహకారాలు తీసుకొని మీరు ఎంబడి ఉండి తీసుకొని వెళ్ళి ఈ పనులు ఇంకేమున్నా కానీ వారి సహకారంతో అందరితోని పేరు పేరున నాకు సహకరించిన వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అందరికీ మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే ప్రెస్ మీట్ వారికి కూడా ఈ అందరికీ కూడా దుర్గా సిటీ